అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ లంచ్ బాక్స్ రచయిత సత్యవాడ సోదరి మణులు గారు ఈ కథలోకి వెళితే ప్రేమంటూ కలిగితే హృదయాలు పెనవేసుకుపోతే ఎంత ఇష్టమైన దాన్నైనా తృణప్రాయంగా విడిచిపెట్టవచ్చు అంటారు తను ఎన్నింటినో అధిగమించి మరెన్నింటినో వదులుకొని తన వాళ్ళ మాట కాదని తను ప్రేమించిన స్వాతితో అలానే బ్రతుకు పెనవేసుకున్నాడు రెండేండ్లు ఎంతలో గడిచిపోయాయి వెలితి కనిపించనే లేదు తన కళ్ళల్లో గుండెల్లో అనువణువులోనూ స్వాతే తనేం చేస్తున్నా స్వాతి కోసమే ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే పార్ట్ టైం జాబ్ చేసి స్వాతి ముచ్చట్లు తీర్చాడు కలవారింటి నుంచి వచ్చి లేమిని అనుభవించవలసి వస్తోందే అని తను నొచ్చుకోకుండా అడగకుండానే అన్నీ అమర్చి పెడుతున్నాడు స్వాతి మాత్రం తనని ప్రాణాధికంగా చూసుకోవడం లేదు తను చీరలు ఖరీదైన ఫ్యాన్సీ సామానులు కొనుక్కొచ్చినప్పుడల్లా ఇవన్నీ అవసరం లేదండి ఊరికే శ్రమపడి సంపాదించి నన్ను మురిపెం చేయనక్కర్లేదు మనకున్న దాంతో తృప్తి పడగలను ముందు మీరు ఆ పార్ట్ టైం జాబ్ మానేయండి సాదా చీరలు కట్టుకొని మీరు ప్రసాదించిన సౌభాగ్యంతో చేతుల నిండా మట్టిగాజులు వేసుకొని మీ అనురాగాన్ని ఆభరణాలుగా చేసుకొని మీ ఆప్యాయతే నుదుటి కుంకుమగా దిద్దుకొని మీ ఇల్లాలుగా కలకలలాడే జీవితం చాలు నాకు అంటున్న తన సహజరి కళ్ళల్లో పరిపూర్ణమైన సంతృప్తినే చూశాడు తను నువ్వలా అనేస్తున్నావు కానీ మీ పుట్టింట్లో ఎంత అపురూపంగా పెరిగావో నాకు తెలియనిదా మన పరిచయమైన తొలి రోజుల్లో వన్నెల సీతాకోక చిలుకల నీ స్నేహితురాళ్ళ మధ్య మెరిసిపోయేదానివి కట్టిన చీర కట్టేదానివా పెట్టిన నగ పెట్టేదానివా ఒక్కోసారి సాక్షాత్తు లక్ష్మీదేవిలా సాక్షాత్కరిస్తే మర్నాడే మోడ్రన్గా ముస్తాబై చిలిపిగా చిందులేసేదానివి నీ అవతారాలన్నీ చూసి నవ్వుకునేవాణ్ణి నువ్వు నాకు దగ్గరవ్వాలని ప్రయత్నించినప్పుడు నీ స్థాయికి తగనేమో అని భయపడేవాణ్ణి ఆ భయాలన్నీ పటాపంచలు చేసేశావు ప్రేమకి అట్టుగొడలుంటాయా అంటూ భవంతులను భోగభాగ్యాలను కాలదన్నుకొని నాదానివైపోయావు నిజానికి ఏమివ్వగలను నేను నీకు చేతనైనంతలో అయినా నీ ముద్దు మురిపాలు తీర్చాలిగా కాదనకు అంటుంటాడు ఒకరి భావాలకు మరొకరు విలువనిస్తూ ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవిస్తూ ఈ అపురూప దాంపత్య లత రోజు కొత్త చిగుర్లు వేస్తూనే ఉంది ఉన్నట్టుండి ఈ లతకి ఇలా చీడ పట్టిందేమిటి సుకుమార్ తలపట్టుకున్నాడు అమాంతం తనపైకి ఊరికి గాఢాలింగనంలో సుకుమార్ తన చెక్కిళ్ళపై ముద్దుల వర్షం కురిపించేస్తున్నాడు ఓ పెనుభూతం మీద పడి కొరుక్కు తింటున్నంతగా కంపనం కలిగింది స్వాతికి చీచీ ఏమిటిది భర్తైనంత మాత్రాన ఇష్టాయిష్టాలతో పని లేకుండా వేధించుకు తినే హక్కు మీకు లేదు మీరంటే నాకు అసహ్యం చెప్పానుగా ఇక మన మధ్య ఈ ఆనందానికి తావు లేదు విసురుగా భర్త నుండి విడిపించుకుంది దిగ్గున లేచింది ఎదురుగా ఉన్న సోఫాలో అమాయకంగా నిద్రపోతున్నాడు సుకుమార్ అయితే ఇదంతా కళ కళ్ళు నులుముకొని గడియారం వైపు చూసింది పన్నెండు కూడా కాలేదు పాడురాత్రి కరిగిపోతేగా సాయంత్రం నుండి ఏడిపిస్తున్నది చాలక తనపాటికి తను పడుకుంటే కలలోకి వచ్చి ఏడిపించాలా చిరాగ్గా భర్త ముఖంలోకి చూసింది ఎంత నిశ్చింతగా నిద్రపోతున్నాడు మగమహారాజు కదూ ఏం చేసినా చెల్లుతుంది అతని బండారం బయట పడదనే అనుకున్నాడు భార్య కన్నా వేరే లోకం లేదు అన్నట్టు నటిస్తూ గుట్టుగా వ్యవహారం సాగించవచ్చనే అనుకున్నాడు స్వాతి మనసు కోపంతో కుతకుతలాడిపోతోంది టేబుల్ పైన సరికొత్త పల్లెం దానిలోని తాంబూలం నగలు గుమగుమలాడే దెబ్బసాయంత లడ్డుండా ధనని చూసి నవ్వుతున్నట్లు అనిపించింది తను ఈ పేరంటానికే వెళ్ళకపోతే పతిదేవుని చాటుమాటు సరాగాలు తనదాకా రాకపోయేవి తను ముచ్చటపడి వెళ్ళిన కాంతమ్మగారి ఇంటి ఉయ్యాల పేరంటం కళ్ళ ముందు కదలాడసాగింది తను వెళ్ళగానే వచ్చావా తల్లి అంటూ కౌగిలించుకొని లోనకి తీసుకెళ్లారు కాంతమ్మగారు హాలంతా పేరంటాళ్లతో నిండిపోయింది తను తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ప్రత్యేకంగా తనను పరిచయం చేశారావిడ ఆడపిల్ల పుడితే అపురూపంగా పెంచుకోవాలి అనుకున్న ఆవిడ కూతురి కోసం ఎదురు చూస్తూనే నలుగురు కొడుకుల తల్లి అయ్యారు స్వాతిని చూసిన మరుక్షణమే కాంతమ్మ గారికి పుత్రికా వాత్సల్యం కలిగింది తల్లిదండ్రుల్ని వదులుకొని కోరుకున్న మగనితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన స్వాతికి ఆవిడ ఆప్యాయత తల్లిని మరిపించింది ఏమిటో స్వాతి నీలో ఇంత ప్రత్యేకత పెద్ద ముత్తైదవులు వచ్చేదాకా ఆగాలి అంటారు కానీ కాంతమ్మగారు నీకోసం చూస్తున్నారు స్వాతికి బాగా పరిచయం ఉన్న సుజాత అంది మా అత్తగారికి స్వాతితో ఏర్పడిన బంధం అలాంటిది నిజం చెప్పొద్దు మా ఇంటిల్లిపాదికి స్వాతి ఆరో ప్రాణం బాబుని స్వాతి ఒడిలో వేస్తూ అంది సునంద నిన్ను చూస్తుంటే ఉడుకుమోత్తనం వస్తోందే ఇంత మంచి కుటుంబంతో కలిసిపోయి లక్కీ ఛాన్స్ కొట్టేశావు స్వాతి తల మీద చిన్న మొట్టికాయ వేసింది సుజాత అవునే సుజీ ఇదంతా నా అదృష్టం వీళ్ళంతా నన్నింత ఆప్యాయంగా చూసుకోవటం నా జీవితంలోని తీయని వరం ఆనందంగా అంది స్వాతి అప్పుడే వంటింట్లోంచి వస్తూ వాళ్ళ మాటలు వింటున్న శాంతాదేవి ఈ అమ్మాయి సుకుమార్ భార్య స్వాతి కదూ అంటూ స్వాతి దగ్గరగా వచ్చి కూర్చుంది అవునండి సుకుమార్ మీరు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారనుకుంటాను అంది సునంద అదే అదే ఆ అబ్బాయి ఏదో చెప్పబోయి ఆగింది తన భర్త గురించి ఈవిడ ఏమి చెప్పాలనుకుంటోంది స్వాతి మనస్సు రెపరెపలాడింది ఆవిడ వాయనం తీసుకొని లేవగానే తను సుకుమార్ వచ్చే వేలయ్యింది అనేసి ఆమెతోనే బయటకు వచ్చేసింది మాది ఒక్కసారి రండాంటీ చెయ్యి పుచ్చుకొని తన ఇంటికి లాక్కెళ్ళింది అబ్బే బాగా పరిచయం ఉంటే తప్ప నేను ఎవరిళ్ళకి వెళ్ళనమ్మాయి నిన్ను చూస్తుంటే జాలేసి నీ మాట తోసిపుచ్చలేను కుర్చీలో కూర్చుంటూ అంది మళ్ళీ స్వాతి మనసులో ఏదో కంగారు బయలుదేరింది మీరేదో దాస్తున్నారాంటీ ఇందాక మా వారి గురించి ఏదో చెప్పాలనుకొని టక్కున ఆపేశారు ఏమి అనుకోనులేండి ఆయన మీతో నా గురించి ఏమైనా అన్నారా నా కోసం చాలా శ్రమపడుతున్నారు వద్దంటే వినిపించుకోరు ఉన్న దాంట్లోనే సర్దుకుపోదాం అంటాను పని ఎక్కువై అలసట చికాకు ఆయన్ని చుట్టుముట్టకూడదని అంది అబ్బే అదేం లేదమ్మా నీకోసం ప్రత్యేకంగా సంపాదించేదేముంది భార్యని సుఖపెట్టడం ప్రతి మగాడు చేయవలసిన పనేగా అయినా నాతో ఎప్పుడూ మాట్లాడాడులే ఓ ఆరు నెలల్లో రిటైర్ కాబోతున్న నేను వయసులో ఉన్న పిల్లన పగలబడినవుతోంది శాంతాదేవి మళ్ళీ ఆమె అదేనమ్మా నీతో చెప్పకేం కానీ మా ఆఫీసులో స్టెనో కీర్తి లేదు ఆ అమ్మాయితో ప్రతిరోజు ఏవో మంతనాలు ఆఫీస్కి రావటమే తడవు ఇద్దరూ చెవులు కొరుక్కుంటారు చనువుగా సుకుమార్ బ్యాగు తెరిచి ఏవేవో పెడుతూ ఉంటుంది తీసుకుంటూ ఉంటుంది నాకు ఈ మధ్య కాస్త చూపు మందగించిందిలే అయినా అప్పుడప్పుడు ఇలాంటి పాడు పనులు కంటబడుతూ ఉంటాయి నువ్వా నా అన్న వాళ్ళందరినీ వదిలిపెట్టి వచ్చేశావు ఈ మహానుభావుడు రేపు నీకేదైనా అన్యాయం చేస్తే నీకోసం తెగ బాధపడిపోతున్నానమ్మా ఇప్పటిదాకా నీతో నాకు పెద్ద పరిచయం లేదు కదూ ఈ పేరంటంలో నిన్ను చూశాక ఉండబట్టలేకపోయాను ఏమి అనుకోకు తల్లి కాస్త జాగ్రత్త పడతావని అతగాన్ని హద్దులో పెట్టుకుంటావని నీ చెవిన పడేశాను అంటూ దిగ్గున లేచింది స్వాతి ఆవిడ మాటల వల్ల కలిగిన షాక్ నుండి తేరుకోకుండానే చల్లగా జారుకుంది మంచం మీద వాలిపోయి తలగడలో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది తను వలపు విరులన్నీ ప్రోగు చేసి ఎప్పటికీ వాడని అనురాగమాల అల్లుకున్నాను అనుకుంది కానీ ఒక్కో పువ్వు ఒక్కో నిప్పురవ్వ తన ఎదను కాల్చేస్తున్నాయి తనెంత దగాపడింది ఎంతోమంది ఆడపిల్లల్లా ఉరకలేసే వయసు తొందరలో ప్రేమలో పడి ఖచ్చితంగా పొరపాటే చేసింది సుకుమార్ ఇలాంటి మనిషి అని కలలో కూడా ఊహించలేకపోయింది పేరుకు తగ్గ రూపం అని అందాన్ని మించిన అంతః సౌందర్యం అతనికి ఉందని వలచి వరించింది తనని కాలు క్రింద పెట్టనివ్వకుండా అల్లారు ముద్దుగా పెంచిన అమ్మా నాన్న తను కోరకుండానే మనసు తెలుసుకొని తన సరదాలు తీర్చే అన్నయ్య తనంటే ప్రాణమిచ్చే అక్కయ్య మా బుల్లి యువరాని అంటూ తను వంటింటి ముఖం చూడబోతే వారించి అన్నీ అందించి గారాలు చేసే వదిన నీ పెళ్ళి కల్లారా చూడాలని ఈ జీవుడింకా ఉందే అమ్మడు తన వల్లంతా ఆప్యాయంగా నిమిరే ఎనభై పైబడిన తాతమ్మ అందరూ తన మనసును ఆక్రమించుకొని మా మాట కాదని ఆ త్రాష్టుడి కోసం గడప దాటావు ఇప్పుడు నీకేం ఒరిగిందే ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు మమతల మందిరం లాంటి పుట్టిల్లు వదులుకొని దేవతల్లాంటి తన వాళ్ళందరి అభిమానాన్ని తృణీకరించి ప్రేమించినవాడే దైవం అనుకొని ఇంత సాహసించింది తన ఆలోచనలు ఎప్పుడూ దారి తప్పవు అనుకుంది తన అంచనాలు ఎప్పటికీ తారుమారు కావు అనుకుంది సుకుమార్తో తను ప్రేమలో పడగానే పసికట్టి మందలించాడు అన్నయ్య మన ఆస్తిపాస్తులు చూసి ప్రేమ దోమా అంటున్నాడా ఆ కుర్రకుంక మా నాన్న మన పెళ్ళికి ససేమీరా ఒప్పుకోలేదు తను కుదిర్చిన సంబంధం చేసుకోకపోతే నాకు ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనంటున్నాడని చెప్పి చూడు ముడిచేస్తాడు అన్నాడు నాన్న సుకుమార్ తన వెంట పడలేదని తను కోరుకున్నాకే అతను సమ్మతి తెలిపాడని అతనికి అలాంటి ఆశలేమీ లేవని తన నమ్మకాన్ని వాళ్ళ ముందు ఉంచింది ఆ నమ్మకం ఇంతకాలం మహావృక్షమై పెరిగి చల్లని నీడనిచ్చింది కల్పతరువై కమ్మని జీవితాన్ని ప్రసాదించింది తీయని ఫలాలను సుందర సుగంధ పుష్పాలను అందుకోబోయేసరికి వేళ్లతో సహా కూలిపోయింది ఆఫీస్ నుండి హుషారుగా వచ్చిన సుకుమార్ వడలిపోయిన కలువ పువ్వుల్లా వర్షించి వర్షించి తన అస్తిత్వాన్ని కోల్పోతున్న చిన్ని మబ్బు తొనకలా తన అర్థాంగి కనిపించేసరికి చిన్నుడైపోయాడు లాలనగా చుట్టూ వేశాడు మీ నాటకానికి తెరపడింది సార్ ఈ నటనలు చాలి ఇంకా విసురుగా ఒంటింట్లోకి వెళ్ళిపోయింది ఏమిటిది స్వాతి నీకేమయ్యింది ఇవ్వాలా వెనకే వచ్చి అన్నాడు మీ నిజస్వరూపం తెలిసింది తను విన్నది ఆపై తన ఊహాగానాలు అన్నింటికి ఒక రూపమిచ్చి భర్తను నిలేసింది సుకుమార్ బిగ్గరగా నవ్వేశాడు అనుమానం ముందు పుట్టి ఆడది పుట్టిందంటారు నువ్వు ఆ కోవకి చెందిన దానివేరన్నమాట తేలికగా అనేస్తుంటే స్వాతికి చిర్రెత్తుకొచ్చింది ఇంకా మీ తప్పు కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తారెందుకు మీ ఆకర్షణలో పడి స్వర్గంలాంటి నా పుట్టింటిని వదులుకున్నాను నీది స్వచ్ఛమైన ప్రేమ అనుకున్నాను మన దాంపత్యం యువజంటలందరికీ ఆదర్శం కావాలని నేను కన్న కలలు కళ్ళలు చేశారు కదండి దుఃఖం కోపం కలగలుపుగా అంటున్న భార్య మాటలు తుంచేస్తూ అరే స్వాతి నీకు మతిపోయిందా నీ ధోరణి చూస్తుంటే నిజంగా నాకు పిచ్చెక్కేట్టుంది నా మనసులో బ్రతుకులో నీకు తప్ప మరెవరికీ స్థానం లేదని తల పగలగొట్టుకు చెబుతున్నా వినవేం ఇక మీ మాయలో పడను ఇప్పటికే సర్వస్వం పోగొట్టుకున్నాను తొందర పనికిరాదు స్వాతి కాస్త సంస్కారంతో నిదానంగా ఆలోచించు అనేసి మౌనంగా ఉండిపోయాడు భార్యకి ఆ పూట వంట చేసే మూడు లేదని ఆ పని తనే కానిచ్చి భోజనం చేద్దాం రా స్వాతి నాకు ఆకలిగా ఉంది అని ఆమె రెండు చేతులు పట్టుకొని బ్రతిమాలాడు మీరెళ్ళి తినండి విసుగ్గా అంది చేసేది లేక భోజనం ముగించి సోఫాలో ఒరిగిపోయాడు ఆదమరచి నిద్రపోతున్న అతన్ని చూస్తున్న కొద్దీ స్వాతి మనసు రగిలిపోతోంది ఆ రాత్రి ఆమెకు నిద్ర కరువైంది రోజులు నిర్లిప్తంగా దొరికిపోతున్నాయి భార్యలో మార్పు కోసం సుకుమార్ ఎదురు చూసి ప్రయోజనం లేకపోయింది తన మొండి వైఖరే తనది ఎడమొకం పెడమొకం భోజనాలు వేరు పడకలు వేరు ఏం చెప్పబోయినా పెదవి విప్పబోతే చాలు కస్సుమంటుంది కళ్ళబొల్లి కథలు చెప్పి నన్ను మభ్యపెడతారు ఎలాగూ మీ వంచనలో పడనే పడ్డాను ఇంకా నయం మాతృత్వపు మాధుర్యం అనే సంఖ్యలలో పడేలోగానే మీ అసలు రంగు తెలిసిపోయింది శాంత అంటి పుణ్యమా అని తెలిసింది నా దారి నేను వెదుక్కునే వరకు మీ పంచన ఉండనివ్వండి మూర్ఖురాలినై నా అన్నవాళ్ళు లేని ఏకాకినయ్యాను అంటూ ఏడుపు లంఘించుకుంది అతనికి మాత్రం భార్య తీరు చూస్తుంటే జాలేస్తుంది అయితే ఏమైపోతుంది అమాయకురాలు తనకెవరూ లేరని క్షణ క్షణం మనసు పాడు చేసుకుంటుంది కొంపదీసి ఏ అఘైత్యమైనా తలబెడితే ఆ ఆలోచన రాగానే గజగజ వణికిపోయాడు వలపు కడలిలో హాయిగా విహరిస్తున్న తమ ప్రేమ నౌకను సుడిగుండంలోకి తోసేసింది శాంతాదేవి అనుకున్న నిమిషం చచ్చ మరొకరిని నిందించటం మానవనైజం నిజానికి తప్పంతా తనది తాను జిహ్వచాపల్యం అణచిపెట్టుకోలేకపోయాడు పెళ్లికి ముందే ఈ విషయం స్వాతి ప్రస్తావించింది తమరు మాంసాహార భక్షకులుగా నాకా పొడ గిట్టదు నా స్నేహితురాళ్ళంతా ఇప్పుడే నాట పట్టిస్తున్నారు ఇక మీరు అవన్నీ వండి పెట్టమంటే నా పని గోవింద కోళ్ళు మేకలు పరపరా కోసేసి పాపం వాటి రక్తాన్ని కళ్ళ చూస్తూ వండి వడ్డించమంటే ఇప్పుడే భయమేస్తోంది బాబోయ్ అంది బేలగా కాబోయే శ్రీమతి ఇదిగో అభయం ఇచ్చేస్తున్నాను అంత నోరు కట్టుకోలేని వాణ్ణి కాను ఇంత చిన్నదానికే బెంగపడిపోతావేం నా కోసం ఎందరు ఆత్మీయులు ఎన్ని సౌఖ్యాలని వదులుకుంటున్నావు అలాగే నేను కూడా నిన్ను వలచి వరించిన ఓ శాకాహారపు రామచిలుక ఇక నుంచి అదే మన మంచాలు ఒకటైన దగ్గర నుంచి కంచెం కూడా ఒకటే నీ శాఖాపాకాలే నావి అంటూ హామీ ఇచ్చాడు అయితే ఆ మాటకు కట్టుబడి ఉండలేకపోయాడు అలవాటు పడ్డ జిహ్వకథూ తన సతీమణి చేసి పెట్టిన వంటకాలు ఆకలంటే తీర్చాయి అసలు సిసలు రుచుల కోసం తహతహల పడేది నాలుక కొనుక్కు తింటే పోలే అనుకొని ఆ పని చేశాడు ఖరీదు చూస్తూనే కళ్ళు తిరిగాయి కాక వ్యాపార సరళిలో సాగే హోటల్ ఫుడ్కి రుచా పచా ఒకటి సార్లకే గుడ్ బై చెప్పేశాడు తన కోరిక విచిత్రంగా తీరింది ఇప్పుడు తను రొయ్యల వేపుడు తనకు అతిష్టమైన బంగారు తీగ చేపలతో ఇగురు చికెన్ బిర్యానీ కీర్తి ఏది చేసినా లొట్టలు వేస్తూ తినేస్తున్నాడు ఇది గోరంత కొండంతై తమ ఇద్దరి మధ్య అల్ల కల్లోలాన్ని సృష్టించే సమస్య అయ్యి కూర్చుంది దీన్ని ఎలా పరిష్కరించుకోవటం అదే మాట కీర్తితో అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఓరి పిచ్చి సన్నాసి ఇంత మాత్రానికే బెంబేలు పడిపోవాలా చనువుగా అతని షర్టు కాలరు పట్టి లాగింది నీకు అలానే ఉంటుందిలే నాకైతే పద్మవ్యూహంలో ఉన్నట్టుంది దాన్ని నేను ఛేదిస్తాను ఈ కీర్తి నీకు అపకీర్తి రాణిస్తుందా ధైర్యం చెబుతున్నట్టు సుకుమార్ నిమిరింది అప్పుడే అటు వచ్చిన శాంతాదేవి ఆ ఇద్దరిని యగాదిగా చూసింది దిక్కుమాలిన కలికాలం నీతి నియమాలు అడుగంటిపోతున్నాయి పోతున్నాయి ఆఫీసులోనికి వచ్చేది తలలు వంచుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి కాదా మనుషుల్లో ఈ సరసాలు పరాచకాలు ఎక్కువైపోతున్నాయి సనుక్కుంటూ గిరుక్కున వెనక్కు తిరిగింది ఒక్కసారి ఉలిక్కి పడ్డారిద్దరూ సుకుమార్ బెదురుచూపులు చూశాడు ఇదిగో అబ్బాయి భయం భయమెందుకు చెప్పాగా ఈ కీర్తి నీ సమస్యను క్షణంలో ఊది పారేస్తుంది ఏమో కీర్తి నువ్వు తేలిగ్గానేస్తున్నావు కానీ నాకు నమ్మకం లేదు నేను స్వాతి ఎప్పటిలా సుఖ సంతోషాలతో హాయిగా గడిపే రోజులు ఇక తిరిగి రావేమో అనిపిస్తోంది మనం మాట్లాడుకుంటున్నప్పుడే ఆ మహాతల్లి ఇటు రావాలా ఎందుకు రాదు నేను నీ దగ్గరికి రావడం చూసి పని కట్టుకొని మరీ వచ్చింది ఆవిడ స్వభావమే అంతా పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని ఆవిడకి తోచినట్టల్లా ఎవరి గురించైనా ఏవేవో కథలు అల్లేస్తుంది ఇక కాపురాల్లో కలతలు కల్లోలాలు మామూలే ఈ శాంతాదేవి పుణ్యమా అని విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సుకుమార్ కంపించిపోయాడు నీ విషయం అలా జరగదులే ఎన్నిసార్లు చెప్పాలి ఈ బాధ్యత నాది తండ్రి అని నువ్వు ప్రశాంతంగా ఉండు మళ్ళీ ధైర్యం నూరిపోసింది కీర్తి ఆఫీస్ పని పూర్తి కాగానే అట్నుంచి అటే స్వాతి ఇంటికి బయలుదేరింది తనలో అట్టుడికి పోతున్న ఈ సంగతి చెలవులు పలవులుగా స్వాతికి ఎంత వేగిరం చెప్పేస్తానా అని ఆవిడ ఆరాటం సరిగ్గా అదే సమయానికి స్వాతి ఇంటి తాళం పక్క వాళ్ళకిచ్చి కీర్తి దగ్గరకు బయలుదేరింది ఆఫీస్ ప్యూన్ పుణ్యమా అని ఇప్పటికి పట్టుకోగలిగింది కీర్తి అడ్రస్సు ఓరగా వేసి ఉన్న తలుపు విసురుగా నెట్టేసి లోపలికి వెళ్ళింది ఆ అలికిడికి వంటింటి నుండి బయటకు వచ్చిన ఆమెను చూస్తూ కీర్తి ఉందా కీర్తి పట్ల తనకు ఏర్పడిన కసి కోపం మేళవింపుగా గర్జించినట్టే అడిగింది ఈవిడ ఎవరై ఉంటారబ్బా కొంపదీసి స్వాతి కాదు కదా ఈ ఆలోచన వచ్చేసరికి ఆమె పెదాలపై ఓ మోస్తరు నవ్వు చోటు చేసుకుంది అడిగేది మిమ్మల్ని కీర్తి ఉందా అంటే వినిపించుకోరేమి ఆవిడతో మాట్లాడాలి రెట్టించింది ముందు మీరు కూర్చోండి ఇంట్లోకి వస్తూనే కీర్తి కోసం ఇంత హడావుడి పెట్టేస్తున్నారు మీకు ఆవిడతో ఏం పని మీ పేరైనా చెప్పారు కాదు కుర్చీ చూపిస్తూ అంది కాస్త స్థిమితపడి కుర్చీలో సర్దుకు కూర్చుంటూ నా పేరు స్వాతి అంది తన తొందరపాటుకు రవ్వంత బిడియపడింది అయితే తను సరిగ్గానే ఊహించిందన్నమాట ఆ కీర్తి తానే అని తెలిస్తే నమిలి మింగేసేటట్టు ఉంది ఈ అమ్మాయి వాళ్ళకం నీ పేరు స్వాతి అంటున్నావు అంటే నువ్వు సుకుమార్ భార్యవు కదూ కాస్త చనువుగా అంది ఆ వివరాలన్నీ మీకెందుకు నాకు కావలసింది కీర్తి ముందు ఆవిడని పిలవండి ఆ ముఖంలోకి కొరకొర చూస్తూ అంది స్వాతి ఎందుకొచ్చిన ఆవేశం ఏమిటో నాతో చెప్పొచ్చుగా మీరు నాకు ఏమవుతారని మీతో చెప్పాలి ఈ విషయం ఇంకొకళ్ళతో చెప్పేది కాదు నేను ఆవిడతో ముఖాముఖి మాట్లాడి తీరతాను అంది ఇల్లంతా కలియ చూస్తూ నువ్వు ఎటూ చూడనక్కర్లేదమ్మాయి ఆ కీర్తి నీ ఎదురుగానే ఉంది నువ్వు మాట్లాడినా పోట్లాడినా నాతోనే ఇదేమిటి కీర్తి అంటే ఈవిడ ముఖమంతా స్ఫోటకం మచ్చలు లోతుకుపోయిన కళ్ళు అక్కడక్కడ నిరిసిన జుట్టు ఈ మనిషిలో ఆకర్షణ ఏముందని తన భర్త లోబడిపోయాడు ఖచ్చితంగా ముప్పై ఐదేండ్లకు పైబడే ఉంటాయి అరే స్వాతి ఏంటా పిచ్చి చూపులు మాట్లాడతానన్నావు పోని పోట్లాడు దేనికైనా నేను సిద్ధమే స్వాతికి దగ్గరగా మరో కుర్చీ లాక్కొని కూర్చుంటూ అంది ఓ నిమిషం మౌనం తర్వాత మళ్ళీ కీర్తే అంది ఈ కురూపిలో నీ భర్త ఏం చూసి మోహించాడా అని ఆలోచిస్తున్నావు కదూ స్వాతి మరొకసారి కీర్తి ముఖంలోకి చూస్తుండిపోయింది ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని జీవితాంతం ఒకటై తోడు నీడగా మనుగడ సాగించగలమని ఆలుమగలు అయ్యారు మీరు అయినా నిన్నో దేవతలా ఆరాధిస్తూ నీతోటిదే లోకం అనుకుంటున్న మీ ఆయన్ని చిటికలో అపార్థం చేసుకోవటం ఏమిటి ఎవరేది చెబితే అది నమ్మేయటమేనా మా ఇద్దరి గురించి నీ ఆలోచనలు ఎంత దూరం సాగిపోతున్నాయి నువ్వైతే ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న సామెతకు ఏ ఆధారం లేకుండానే అనుమానపు పెనుభూతానికి లొంగిపోయావు కానీ నువ్వేమనుకున్నా సాక్షాత్తు శ్రీరామచంద్రుడమ్మ నా తమ్ముడు కీర్తి మాట పూర్తి కానేలేదు కళ్ళు తిరిగి పడిపోయింది స్వాతి నిజమే స్వాతి ఇందులో నా పొరపాటు కూడా ఉంది ఆరేండ్ల క్రితమే నేనిక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాను కానీ వచ్చేటప్పుడే అమ్మ ఒట్టేయించుకుంది సుకుమార్ ఆ ఊర్లోనే ఉన్నాడట నిన్ను చూసి అభిమానం వలకబోస్తాడు వాడి గుమ్మం ఎక్కొద్దు అని నేను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి నా సీట్లోకి వెళ్ళేసరికి అదే సెక్షన్లో ఎదురయ్యాడు వాడు అంతే తమ్ముళ్ళ బంధం తీసి గట్టున పడేసింది ఇంటికి రావే అక్కాయి అంటూ పట్టుబట్టాడు నువ్వు ఉన్న ఇంటి పిల్లను కట్టుకున్నావు కదా ఉత్త చేతులతో ఎలా రమ్మంటావు ఓ ఆరు నెలలు గడువు నా మరదలికి ఓ కెంపుల నెక్లెస్ కంచిపట్టు చీర బహుమతిగా తీసుకొని మరీ వస్తాను అప్పుడే తను ఆశ్చర్యపోవాలి అందాక నేను వచ్చిన విషయం కూడా గుట్టుగా ఉంచాలి సుమా నువ్వు అని నేనంటే స్వాతికి అలాంటి వ్యామోహాలే ఉంటే కోరి నన్ను చేసుకుంటుందా తను చాలా మంచి పిల్ల తనకు ఏ కానుకలు అక్కర్లేదు నీవు సాయంత్రం వస్తున్నావు అన్నాడు కాస్త ఓపిక పట్టరా నా సంతోషం నాది అని ఒప్పించాను అంతా సజావుగా జరిగిపోయేదే ముఖంపై నీళ్లు చల్లి ముందు స్థిమితపడు ఎందరో ఎన్నో కట్టుగదలు చెబుతారు వాటికి అనేక కారణాలు ఉంటాయి వాళ్ళు పొందలేని దాన్ని మరొకరు పొందుతున్నా వాళ్ళు అనుభవించలేని సుఖాలు మరొకరు అనుభవిస్తున్నా ఓర్వలేని వాళ్ళు ఉంటారు ఆ కోవకి చెందిందే శాంతాదేవి కూడా తన ఇద్దరి కూతుళ్ళు అల్లుళ్ళని కొంగున ముడేసుకోవాలి అనుకుంది ఆ వచ్చిన వాళ్ళు మహాఘటికులు పెళ్ళాల చేత చాకిరీ చేయించుకుంటారే తప్ప వీళ్ళ కోరికలన్నీ తీర్చరు ఎప్పుడు ఎడముఖం పెడముఖంగా ఉండే ఆ జంటల్ని చూస్తూ ఆవిడ ఆలోచనలు వికృత రూపం దాల్చాయి ఎవరు పచ్చగా కాపురం చేసుకుంటున్నా వాళ్ళ మధ్య ఏవో అగాధాలు ఉండే ఉంటాయి అని ఊహించుకొని తృప్తిపడుతుంది అలానే మా ఇద్దరి గురించి నీకు లేనిపోనివి నూరిపోసింది అంది కీర్తి స్వాతి చేత గోరువెచ్చని పాలు తాగిస్తూ నువ్వు ఆవిడ చెప్పిందల్లా నమ్మేశావు మీ చక్కని పొదరింటిని నరకం చేసుకున్నావు నీవేమైపోతావో అని తల్లడిల్లిపోతున్నాడమ్మ వాడు అంది కీర్తి నాకేం వదిన నేను బాగానే ఉన్నాను నావన్నీ అపోహలేగా నా మాటలతో చేతలతో ఆయన్ని హింసించాను పాపం ఆయన ఎంతగానో ప్రయత్నించారు ఈ నిజాన్ని చెప్పాలి అని ఆయన ఏం చెప్పబోయినా ఎగిరిపడేదాన్ని మీదంతా బూటకమని మీరేం చెప్పినా కట్టుకదేనని ఆయన నా వెనక వెనక తిరుగుతూ మాట కలపబోయినప్పుడల్లా మీరు నోరెత్తారంటే నా శవాన్ని కళ్ళ చూస్తారు నా పాటికి ఉండనివ్వండి ఏదో జీవనోపాధి వెదుక్కొని తొందరలోనే గుడ్ బై చెప్పేస్తాను మీకు అంటూ ఆయన నోటికి తాళం వేసేదాన్ని స్వాతి వెక్కి వెక్కి ఏడుస్తోంది కీర్తి మరదల్ని ఒడిలోకి తీసుకుంది స్వాతి తన పమిట కొంగుతో కళ్ళొత్తుకుంటూ మళ్ళీ అంది తప్పంతా నాదే వదిన కానీ ఆడపడుచునంటూ మీరు నా ఇంటికే వచ్చేస్తే శాంతాదేవికి అవకాశం ఉండేది కాదు ఈ లంచ్ బాక్స్ వల్ల కథ అడ్డం తిరిగింది అంటే ఏమిటొదిన స్వాతి ముఖం విప్పారింది ఏం లేదమ్మా నీకోసం అన్నింటినీ వదులుకున్నవాడు ఒక్కదానికి మాత్రం దాసుడైపోయాడు వాడి అవస్థ తెలుసుకొని నేనే రోజు మా లంచ్ బాక్సులు మార్చేదాన్ని నీవు చేసిన వంటకాలు నేను రుచి చూసి నా చేతి వంట వాడికి తినిపించేదాన్ని వెర్రి నాగన్న ఎంత సంబరపడిపోయేవాడో ఏదో రహస్యాన్ని పసిగట్టినట్టు ఆ శాంతాదేవి ఇంతా చేసింది ఫోన్లేండి వదిన చెప్పుడు మాటలు ఎంత ముప్పు తెచ్చి పెడతాయో నాకు తెలిసిందిగా మీ తమ్ముణ్ణిక నేనెప్పుడు బాధ పెట్టను ఆయన నన్ను అర్థం చేసుకుంటే చాలు వాడికి నీ మనసు తెలియకనా స్వాతి క్షణ క్షణం కోసమే బెంగవాడికి నీవు జరిగింది అర్థం చేసుకున్నావంటే ఎగిరి గంధులేయడు మీ నోటి వాక్యాన ఆయన నన్ను క్షమిస్తే చాలు అంది స్వాతి నాకు ఏ కానుకలు వద్దు మీరిప్పుడే ఇంటికి వచ్చేయండి వదిన పసిపిల్లల మారాం చేసింది సరే పద నా పట్టుదల ఎప్పుడో ఎగిరిపోయింది మనకిన్ని చిక్కులు తెచ్చిపెట్టిన లంచ్ బాక్సే ముందు నీకు మా తమ్ముడికి బహుమతి ఇస్తాను స్వాతిని అక్కున చేర్చుకొని నవ్వుతూ అంది కీర్తి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే